ఇది ఆదా అవుతుంది. సొంతంగా మైన్ చేసి కనీసం ఒక 90% దీంట్లో ఆదా లభించగలుగుతుందని అని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మిగతా అన్ని ఉక్కు కర్మాగారాలకి దేశంలో సొంత గనులు ఉన్నాయి, ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తప్ప. మిగతా అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా 60% వాటి ముడిసరుకు సొంత గనుల నుంచి తీసుకుని 40% మాత్రం బయట నుంచి తీసుకుంటుంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం 100% ముడిసరుకుని ఎన్ఎండిసి దగ్గర నుంచి బయలుదేరే గనుల్లో నుంచి కొనుక్కోవడం జరుగుతూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి ఖనిజాన్ని పూర్తిగా ఎన్ఎండిసి గన్ల మీద ఆధారపడడం వల్ల ఆర్ఐఎన్ఎల్కి అంటే ఈ విశాఖ ఉక్కుకి 3472 కోట్ల రూపాయలు పైగా భారం పడతా ఉంది. ఇదంతా కూడా ఈ ఒక్కసారి సొంత గన్లుగానుంటే ఈ 3472 కోట్ల రూపాయలు అది ప్రాఫిట్ అవుతుంది, అంతవరకు ఖర్చులు తగ్గుతాయి. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క విశాఖ ఉక్కుని ఎలా లాభాల బాటలో పట్టించాలి, ప్రత్యామ్నాయాలు ఏంటి అన్నటువంటి విషయాల్ని స్వయంగా ప్రధానమంత్రి గారికి వివరించడం కోసం అపాయింట్మెంట్ ఇవ్వాలనని కోరుకుంటా ఉన్నారు. ఈ విషయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష బృందంతో పాటు కార్మిక సంఘాల నాయకులను కూడా వెంట తీసుకువెళ్తారు అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, సంస్థతో మాకు ముడిపడి ఉన్నటువంటి సెంటిమెంట్ని స్వయంగా ప్రధానమంత్రి గారికి వివరిస్తారు. అందువల్ల వీలైనంత త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలనని ప్రధానమంత్రి గారిని కోరడమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని నేను హామీ ఇస్తా ఉన్నాను. లక్ష్య సాధన కోసం సమర్థవంతమైనటువంటి నాయకులు అందరితో కలిసి, కార్మిక సంఘాలు కానీ రాజకీయ పక్షాలు కానీ అందరితో కలిసి అడుగులు వేస్తామనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరొక విషయం, రాష్ట్ర ప్రధానమంత్రి గారిని కలిసి వివరించడమే కాకుండా రాష్ట్ర శాసనసభలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామనని తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఈ ప్రైవేటీకరణ సాధ్యం కాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్నటువంటి విషయం. రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం ప్రైవేటీకరణ ఒప్పుకోరు. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి ఉపసంహరించుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే ఎంత దూరమైనా పోరాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.